నమస్కారం ఆర్కే 24/7 న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ కష్టకాలంలో సేవ చేయడానికి ధార్మిక స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి కర్నూలు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి కర్నూలులో అనాథ పిల్లలకు అన్నం పెడుతూ మానవత్వాన్ని చాటుతున్న కానిస్టేబుల్ చిన్న సుంకన్న విజయవాడ అజిత్ సింగ్ నగర్ లీ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ పాలనపై బుక్ విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు నగర మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు నగర మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జి బివై రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరంలోని రాష్ట్ర మరియు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరులో పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆదివారం స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాను మంత్రి సోదరుడు ఆలూరు తాలూకా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ స్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి గుమ్మనూరు శ్రీనివాసులు ఆ పార్టీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజాదరణ పొందిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ వీరేష్, వైసీపీ నాయకులు దీపక్, రాజశేఖర్, సోమేశ్వర్ రెడ్డి, ఉరుకుందప్ప మల్లికార్జున బాబు, సిబి నభి, గంగాధర్ రెడ్డి, అరకేరన్ వీరేష్, ఆనంద్, వరుణ్ పాల్గొన్నారు. మనందరి ప్రియతమ నాయకులు శ్రీ సింగనగర్ అదేవిధంగా నారాయణ గారు మన పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన పార్టీ అధికారంలోకి అందులో భాగంగా సెకండ్ యానివర్సరీ ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఆలూరు పరిణామంతో కేక్ కట్టడం జరుగుతుంది. అనేక అభివృద్ధి పథకాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలకు దృఢ సంకల్పంతో ముఖ్యంగా ఆలూరు పట్టణ ప్రజలతో ఆహ్లాదమైన వాతావరణం కల్పించాలని చెప్పేసి ఒక విలేజ్ పార్క్ ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీద వాకింగ్ చేస్తారని చెప్పేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాట్లు పనులు సాగు ప్రారంభించాడు. అదేవిధంగా మెయిన్ రోడ్డు బళ్ళారి, అదేవిధంగా కర్నూలు మెయిన్ రోడ్డు కూడా 4 లైన్ రోడ్లు ఏర్పాటు చేసి ఈరోజు మన ఊరిని ఒక పట్టణ సుందర పట్టణంగా తీర్చే ప్రయత్నము మనందరి ప్రయత్నం నాయకుడు గుమ్మూరు జగన్మోహన్ గారు, అదేవిధంగా నారాయణ సమ్మన్ గారు, సీనన్ గారు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలిస్తే ఎవరు అనుమానపడే అవసరం లేదు.
अद्भुत अभिवृद्धि अभिवृद्धि फला मन त्वर चूस्टा मन रुप संवर पूर्ति इंका मूड संवसर मुफ्त अभिवृद्धि मन जगनमोहन गारूपे सदर्भंग रु संवस प्रति पार्टी नायक की कार्यकर्त की अंदर शुभकांक्षत अवकाश धन्यवाद मन अंदर प्रियतम नायक अदे विधा तन व्यापार पक्न बटी तन पनल पक्न बटी मन अंदर कोसम मन सेव चे दृढ़ संकल्प तो वोट नष्ट जगह आये मन कोसमें मन प्रजल कोसमें नित्य मन अंदर अदाट उ मन के समस्या निमिष में परशी गोप नायक श्री नारायण सोमन गार अला नारायण सोमन गार नायकत्व में यह पार्टी निजकवर्ग अभिवृद्धि चंदी चंदबोजकवर्ग वैएस कांग्रेस पार्टी की गुमूर जगनमोहन गारी तिगले आधिक्य त्वर में देवे सदर्भंग इपू मन नायक श्री नारायण सोमन गार को फ्रेंड्स एवरना रेडी एवरो कार्यकर्ता मारतरा రెండేల పాలనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుస్తకాన్ని విడుదల చేశారు. పతకాల్లో 86% ఇళ్లకు ఏదో ఒక మన పతకం చేరిందని 66% పతకాలు మహిళలకు అందుతున్నాయని మానిఫెస్టోలో 94.5% హామీలు నెరవేర్చామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మానిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా నెరవేర్చామని ఇచ్చిన హామీలో 7 మాత్రం అమలు కావాల్సి ఉందన్నారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ రెండేళ్లలో ప్రజలకు నేరుగా 95528 కోట్లు ఇతర పథకాల ద్వారా మరో 36197 కోట్లు మొత్తం 1.31 లక్షల కోట్లు అందించగలిగామని చెప్పారు. ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు 2 సంవత్సరాల మనందరి ప్రభుత్వ పరిపాలన ఈ రోజు పూర్తి చేసుకోగలిగాం. ఈ రోజు చాలా మనసును సంతోషం కలిగించే అంశాలు ఏమిటి అంటే రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్ళులు ఉంటే 1,41,52,386 అంటే 86% ఇళ్ళకు దేవుడి దయతో ఏదో ఒక మన పథకం చేరింది. ఈ రోజు చూస్తే దారాపుగా 95,528 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరో 36,197 కోట్లు ఇండైరెక్ట్ గా వితౌట్ ప్రజలందరికీ కూడా నేరుగా చేర్పించే కార్యక్రమం అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని జగనన్న తోడు గాని గోరుముద్ద గాని సంపూర్ణ పోషణం గారి గాని కానీ విద్యా కానుక గాని ఇళ్ల స్థలాలు గాని వైఎస్ఆర్ కంటి వెలుక ఇటువంటివన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 1,31,725 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ప్రతి పదకం ప్రజల గడప వద్దకే వెళ్లి ప్రజలకు నేరుగా అందించగలిగే
గొప్ప అవకాశము గొప్ప పరిపాలన దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగే పరిస్థితి లేకే తోడుగా నిలిచిన ప్రతి గ్రామ వాలంటీర్కు ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తా ఉన్న ప్రతి సోదరుడికి చెల్లెమ్మకు గ్రామ వాలంటీర్లుగా లాభాపేక్ష అనేది లేకుండా టోటల్ గా డెడికేట్ అయి పనిచేసిన ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి చెల్లెమ్మలకు అక్కడ ప్రతి అన్నదమ్ ప్రతి తమ్మునికి అక్కడ అక్కడ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ లో పనిచేస్తా ఉన్న కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరి సహాయము సహకారంతోనే ఇవన్నీ కూడా చేయగలిగాం దేవుడి దయతో ఈ రోజు ప్రజలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రెండేళ్ల పాలన విప్లవాత్మక ప్రగతి సాధించిందని కరోనా విపత్తులో సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేయూతన ఇచ్చారని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. సంక్షోభాలు విరుచుకుపడుతున్న చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో సీఎం వైఎస్ జగన్ రెండేళ్ల సుపరిపాలన సాధించారని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావాధిగా భావించి ఆ దిశలోనే ఆ లక్ష సాధనే శ్వాసగా పనిచేసుకుపోతూ అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి గ్రామ స్వరాజ్యాన్ని బాటలు వేసి గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 4.5 లక్షల నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అన్నారు. 500 రకాల సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతావనికి మార్గదర్శిగా నిలిచారని సత్యవేడులో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల పునరుద్ఘరించారు. సీఎం జగన్ ఏపీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల సారథ్యంలో ఆదివారం సత్యవేడు పట్టణం నడిబొడ్డున ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి వైసీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఎమ్మెల్యే కోనేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలన అనుభవం రెండేళ్లు కానీ పథకాలు ప్రవేశపెట్టడంలో ప్రజారంజక పాలన సాగించడంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారని అన్నారు. వచ్చిందని అన్నాడు. సత్యవేడు పట్టణం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక పండుగ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన 7 మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు, పత్రికా విలేకరులకు, మీడియా, పోలీస్ వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. మనకందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నవరత్నాలను ప్రకటించినారు ఎలక్షన్కి ముందు. ఆ రోజే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి, ఈ నవరత్నాలు అనే విషయాన్ని మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత మేర ఏ విధంగా మనం గౌరవిస్తామో అదేవిధంగా దీన్ని గౌరవించి తూచా తప్పకుండా చేస్తానన్నాడు. ఈరోజు మనం చూస్తే ఆ నవరాత్రాల్లో ఇచ్చిన ఆ 9 హామీలే కాకుండా ఇంకా ఒక 100 హామీలు అతన సుదీర్ఘ పాదయాత్రలో ఏ విధంగా ప్రజలు కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, ఏ రకాలైన సమస్యలు చూసినాడో, ఎక్కడెక్కడ ఏ హామీలు ఇచ్చినాడో ఆ పాదయాత్రలో, అన్నీ కూడా తూచా తప్పకుండా చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్ని తుయుక్తులు చేసినా ఈ ఎలక్షన్ విషయాల్లో, ఎన్ని అతను ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు మాత్రం 90% కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ అయినా, ఇటీవల జరిగిన బై ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్లో కానీ 190 మంది వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్నారనేది
నిరూపణ అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేయాలి. మంత్రివర్యులతో కూడా మా హాస్పిటల్కి డాక్టర్స్ కావాలి, మరి ఆక్సిజన్ కాంటెస్టర్ కావాలి, మిగతా అన్నీ కూడా కావాలని కోరడం జరిగింది. మరి ఈరోజు నిన్న మన మంత్రి గారిని పెద్దలు మిథున్ రెడ్డి గారిని రామచంద్రరావు గారిని అడిగిన వెంటనే 10 ఆక్సిజన్ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద అవి కూడా హాస్పిటల్కి అన్ని హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనం ఎమ్మెల్యే గారు మిగతా అన్ని సంస్థలు కూడా కోరి ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకొని పోతున్నారు. మరి 1వ తేదీ నుంచి కూడా లాక్డౌన్ 10 గంటల వరకే ఉంటుంది. దయచేసి పల్లెల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ ఇంకొక 10 రోజులు ఉంటే కరోనా తగ్గుముఖం పడుతుంది. మరి అదేవిధంగా ఏదన్నా చిన్న సమస్య వస్తే కూడా మన హాస్పిటల్లో తీసుకొచ్చి చేరుస్తారనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నారు. కనుక మీరందరూ ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరి నేత ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అన్న ఒక సంచలన నాయకుడు, భారతదేశంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ముందు సాగిస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొట్టమొదటిగా మా మండల నాయకులకు, జిల్లా నాయకులకు, ఐఎస్ఎఫ్ కుటుంబ సభ్యులకు, కలెక్టర్ అండ్ మీడియా ఇన్ మీడియా పాత్రి సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ పండుగ అద్భుతంగా ప్రతి గ్రామాల్లో కూడా చేసినటువంటి సందర్భాల్లో మనకు ఈ కరోనా రావడం, ఇందులో మనందరం కూడా దానికి కరోనాకి కట్టుబడి ఎక్కువగా కార్యక్రమాలు తగ్గించుకుంటూ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని మరి కేంద్ర ఆఫీస్ నుంచి సూచనలు ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్పాలంటే పార్టీ సోదరులు అన్నారు, ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి చేశారంటే విషయం ప్రతినిత్యం పేపర్లో టీవీలో చూస్తున్నారు, అది ప్రజలందరూ కూడా తెలుసు. మనం వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం కాలం పాటు కరోనా కార్యక్రమం ఎంచుకున్న ప్రజలకు సంబంధించి, ప్రజల సంక్షేమం సంబంధించి ప్రజలకు ఏమి కావాలో అది కూర్చా తప్పకుండా చేస్తున్న సందర్భంగా మీ ద్వారా ఏదైతే మా ముఖ్యమంత్రి చేశారో, ఏదైతే ప్రజల కోసం నిరంతరం కష్టపడ్డారో, ఏదైతే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి అందరూ ఆదుకుంటున్నారో, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని దీన్ని తెలియజేయాలని ఉన్నది రాసి మన ముఖ్యమంత్రి గారికి మనం మన నియోజక తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలని. 2 సంవత్సరాలు పూర్తయింది, ఈనాడు 3వ సంవత్సరం, రేపు నుంచి 3వ సంవత్సరం పడుతున్నాం. ఈరోజు నియోజక స్థాయిలో మా నాయకులతో కలిసి చిన్న కార్యక్రమం అయినా కూడా అంటే వాళ్ళ ద్వారానే మనం అన్ని పథకాలు ఇచ్చాం ప్రతి మండలంలో కూడా. ఇవన్నీ కూడా వారి ఈరోజు నియోజక స్థాయిలో జరిగింది. రేపు మండల స్థాయిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి జగనానికి పాలాభిషేకం చేసి వారి వారి మండలాల్లో ఘనంగా నిర్వహించాలని ఈరోజు రేపటికి సిద్దిపేట జిల్లా చెరియాలలో నరేంద్ర మోడీ 7 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపాలిటీ చెరియాల రూరల్లో మాస్కులు, శానిటైజర్లు, కోడిగుడ్లు ఆశా వర్కర్లకు, కోవిడ్ బాధితులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా హి సంఘటన్ సేవా కార్యక్రమంలో భాగంగా చెరియాల మున్సిపాలిటీ చెరియాల రూరల్లో మాస్కులు, శానిటైజర్లు, కోడిగుడ్లు ఆశా వర్కర్లకు, కోవిడ్ బాధితులకు గ్రామ పంచాయతీ సిబ్బందికి పంపిణీ చేయడం జరిగింది. బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
కరోనా లాంటి ప్రాణాంతకమైన వైరస్ల బారి నుండి దండముడి బయోటెక్ సంస్థ అందిస్తున్న ఇమ్యూనిటీ బూస్టర్ అపర సంజీవని అనే ఆయుర్వేద మందు కాపాడుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ కైతపల్లి మదన్ శర్మ తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మందు వాడటం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందని 32 రకాల ఆయుర్వేద మూలికలు ఈ మందులో వాడటం జరిగిందన్నారు. కరోనా వైరస్ వచ్చినా కూడా వాడవచ్చని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని అన్నారు. ఈ మందు అన్ని ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతాయన్నారు. నిరుపేదలకు ఈ మందును ఉచితంగా అందించేందుకు ఆయా సంస్థ ఎండి దండముడి అమరేంద్ర కుమార్ సిద్ధంగా ఉన్నారని, అందరికీ తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. వివరాల కోసం 9396345673 సెల్ నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. మూడు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు హాఫ్ గ్రామ్, ఐదు సంవత్సరాల నుంచి 18 హాట్ వాటర్, పూర్తిగా హాట్ వాటర్, కోల్డ్ వాటర్ తాగితే అంటే అంత ఉండదు. ఈరోజు యాంటీబాడీస్ చెక్ చేయించుకొని 5 డేస్ వాడిన తర్వాత యాంటీబాడీస్ చెక్ చేయించుకుంటే మీకు యాంటీబాడీస్ ఎందుకు. నమస్తే అండి, నా పేరు కైతపల్లి మదన్ శర్మ. నేను దండముడి బయోటెక్ అపర సంజీవిని ఏపీ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఈ అపర సంజీవిని అనే మెడిసిన్ది మన డాక్టర్ దండముడి అవినేంద్ర కుమార్ గారు ఎంతో కృషితో సంకల్పంతో ఈ మెడిసిన్ని తయారు చేశారండి. ఈ మెడిసిన్ పూర్తిగా ఆయుర్వేద మెడిసిన్, ఇది 32 నవమూలికలతో చేసిన ఈ మెడిసిన్ని ఆయుష్ వాళ్ళు కూడా అప్రూవల్ చేశారండి. ఇది టోటల్గా ఇమ్యూనిటీ బూస్టర్. ఈ ఇమ్యూనిటీ అనేది మనకి చాలామంది తగ్గటం వల్ల ఈ కరోనా రావటము, కొంతమంది వ్యాక్సిన్స్ వేయించుకోవటము అంటే చాలా జరుగుతున్నాయి. సో ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ఉండటం వల్ల యాంటీబాడీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది పూర్తిగా ఆయుర్వేదం అండి. 3 నెలల నుంచి పిల్లలు ఎవరైనా వాడచ్చు, అబోవ్ వాళ్ళు. 3 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఒక 0.5 గ్రామ్ అనేది ఒక 50 ml హాట్ వాటర్లో పొద్దున సాయంత్రం తీసుకుంటే 5 డేస్కి వాళ్ళకి యాంటీబాడీస్ ఇంక్రీజ్ అవుతాయండి. అదే కనుక 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు 1 గ్రామ్ మెడిసిన్ ఒక 100 ml వాటర్లో మార్నింగ్ ఈవినింగ్ హాట్ వాటర్లో కలుపుకొని తీసుకుంటే ఈ పౌడర్ని యాంటీబాడీస్ ఇంక్రీజ్ అవుతాయి. 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ 2 గ్రామ్స్ తీసుకోవాలండి. అలా 5 డేస్ తీసుకున్న తర్వాత మీకు యాంటీబాడీస్ ఇంక్రీజ్ అయ్యి మీకు రోగ నిరోధక శక్తి వచ్చి ఎటువంటి కోవిడ్ కానీ, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఇలాంటి ఏవి కూడా మిమ్మల్ని ఇంపాక్ట్ చేయవండి. సో ఇది టోటల్లీ ఆయుర్వేద మెడిసిన్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్. ఈ మెడిసిన్ వచ్చేసి నేను ఇప్పటి వరకు 9 లక్షల మంది వరకు నేను ఇచ్చానండి. మా ఎండీ గారు దండముడి అవినేంద్ర కుమార్ గారు ఇప్పటి వరకు ఒక 4 లక్షల మంది నిరుపేదలకి హెల్ప్ చేశారు ఈ మెడిసిన్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఈ మెడిసిన్ తీసుకోవాల్సిన అనుకున్న వారు, నిరుపేదలు ఎవరైనా ఉంటే, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటే ఈ మెడిసిన్ ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కమర్షియల్ మైండ్తో ఎటువంటిది మేము ఆలోచించట్లేదు. మొత్తం హెల్పింగ్ ఈ మెడిసిన్ అనేది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఇది ఏపీ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మెడికల్ షాపులో కూడా అవైలబుల్లో ఉన్నాము. ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్ లేకుండా ఉంటే అది అమౌంట్? వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి అనేది మాకు డాక్టర్ బండముడి అవినేంద్ర కుమార్ గారు చెప్పారు. మాకు మాకు ఎండీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వెళ్తాము. అంటే ఇది ఖచ్చితంగా నిరుపేదలకి అనేది ఉచితంగా అనేది ఖచ్చితంగా ఇస్తామండి. అంటే గవర్నమెంటే వాళ్ళకి పెట్టి సబ్సిడీ పెట్టి అన్ని పెట్టి చేస్తుంది. అంటే వాళ్ళకి ఏది లేదు కాబట్టి అలాంటి వాళ్ళని మేము సర్టిఫై చేసుకుని ఈ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నామండి. విజయవాడ నగర పరిధిలోని అర్జిత్ సింగ్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లకు సీఐ లక్ష్మీనారాయణ కౌన్సిలింగ్ ను నిర్వహించారు. నేర ప్రభుత్వాన్ని వీడనాడి చక్కటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగాలని, కోవిడ్ మహమ్మారి ఉన్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా సీఐ లక్ష్మీనారాయణ రౌడీ షీటర్లకు సూచించారు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు కోవిడ్ వస్తే వారి ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుని వైద్యం చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ కుటుంబాలపై శ్రద్ధ పెంచుకుని నేరాలు చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని రౌడీ షీటర్లకు ఆయన సూచించారు. ఉడియారు గణేష్, ఉడియారు రాజశేఖర్ అండ్ ఖాళీగాడు అండ్ నితిన్ గుర్కర అండ్ ఫీజ 5 నగర భాష కనిపిస్తారు 5 నెంబర్.
ఫ్యామిలీకి కోల్పోతారు, తల్లిదండ్రులు కోల్పోతారు, ఉద్యోగులు బతుకుతారు కోల్పోతారు, ఐదు పడతారు. ఇప్పుడు రౌడీస్ వస్తే కనుక రవీణ్ అది ఉంచండి, రాహుల్ గారిని ఉంచండి. ఓకే సంతకం పెట్టారా? హాస్టల్ కాకుండా ఎవరు కూడా హాస్టల్ కావచ్చు. ఆరోగ్యశ్రీలో పెట్టి చూపిస్తాను. నేను ప్రైవేట్ హాస్పిటల్లో చెప్తున్నాను. పోలీసులంటే సమాజంలో కర్కసులని చూస్తారు. కర్నూలు జిల్లాలో ఓ పోలీస్ కష్టకాలంలో అనాథ పిల్లలకు అన్నదానం చేస్తూ మానవత్వం చాటుకున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ కానిస్టేబుల్ చిన్న సుంకన్న 60 మంది అనాథ పిల్లలకు అన్నదానం చేస్తున్నారు. కర్నూలు నగరం బి క్యాంప్లో ఉన్న అనగారిన బాలల వసతి గృహంలోని 60 మంది అనాథ పిల్లలకు కరోనా విలయంలో లాక్డౌన్ వలన అనాథ పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి మధ్యాహ్న భోజనం, స్వీట్స్, చికెన్, వెజిటేబుల్స్, రైస్, అరటి పండ్లు ఏర్పాటు చేసి తన సేవ చేసే మానవత్వాన్ని చాటుకున్నారు. స్వీట్స్, చికెన్, వెజిటేబుల్స్, రైస్, అరటి పండ్లు ఏర్పాటు చేసి తను సేవ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా సేవాహీ సంఘటన కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు కర్నూలు నగరంలోని 1వ వార్డు, 2వ వార్డు పాత బస్టాండ్ తెలుగు తల్లి సర్కిల్, కోట్ల సర్కిల్ నందు బీజేపీ నాయకులు పీజీఆర్ గణేష్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కగ్గోలు హరీష్ బాబు చేతుల మీదుగా ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కగ్గోలు హరీష్ బాబు మాట్లాడుతూ సేవాహీ సంఘటన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా భాజపా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా కర్నూలు నగరంలోని 1వ వార్డులో పాత బస్టాండ్, తెలుగు తల్లి సర్కిల్, బట్టల బజార్, కోట్ల సర్కిల్ నందు మాస్కులు, శానిటైజర్లు అందజేయడం జరిగిందని అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ లక్కిరెడ్డి, అమరసింహారెడ్డి దాతృత్వంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంబంధీకులకు మరియు నిరుపేదలకు, నిరస్త్రాయులకు మధ్యాహ్నం రాత్రి వేళలో బజరంగ్ దళ కార్యకర్తల సహాయంతో ఆహార పొట్లాల పంపిణీ, మంచినీరు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 2 సంవత్సరాలుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు విశేష సేవలు అందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించడం జరిగిందని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ టి ప్రతాప్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ టి ప్రతాప్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు కె రాఘవులు, బజరంగ్ దళ్ కర్నూలు నగర కన్వీనర్ శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి, బజరంగ్ దళ్ నాయకులు నవీన్, తారక్, ఆచారి, హరి, భరత్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కష్టకాలంలో సేవ చేయడానికి ధార్మిక స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. కర్నూలు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. కర్నూలులో అనాథ పిల్లలకు అన్నం పెడుతూ మానవత్వాన్ని చాటుతున్న కానిస్టేబుల్ చిన్న సింకన్న. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లీ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్. రెండు సంవత్సరాల పాలనపై బుక్ విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి రోజు బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.